అని ఆడిదంతా తిరిగింది. అటు ఇటు అటు ఇటు దూకుతూ మంట మంట అని బాధపడుతుంటే అప్పుడు చీమ బయటికి వచ్చి, చూసావా నువ్వు ఎంత పెద్దగా ఉన్నావు, అయినా నేను చిన్నగా ఉన్నాను, చిన్న నొప్పి కలిగినా నువ్వెంత బాధపడుతున్నావు, నువ్వు కూడా ఇతరులను బాధ పెడితే వారు కూడా అలానే బాధపడతారు కదా అనగానే ఏనుగు, అవునవును నిజమే, నేను ఇంకెప్పుడు ఎవరిని బాధ పెట్టను, నన్ను క్షమించు, అందరూ క్షమించండి, మీరందరూ నన్ను క్షమించండి ఫ్రెండ్స్, ఇంకెప్పుడు నేను మిమ్మల్ని బాధ పెట్టను, మనందరం ఫ్రెండ్స్ హాయిగా కలిసిమెలిసి అడవిలో ఆడుకుందాం అని అప్పుడు ఏనుగు క్షమాపణ అడగానే జంతువులన్నీ మంచిగా ఏనుగుతో స్నేహంగా ఏనుగు మీద ఎక్కి చీమలు అన్ని జంతువులు పులులు ఇంకా జిరాఫ్స్ ఇంకా కుందేళ్ళు ఆ నక్కలు అన్ని జంతువులు ఏనుగుతో హాయిగా కలిసిమెలిసి ఉండేది. ఆ రోజు నుంచి ఎవరిని ఏనుగు బాధ పెట్టలేదన్నమాట. బాగుందా పిల్లల స్టోరీ?